వైఎస్ఆర్ బీమా పథకం కొత్త సీసాలో పాత సారా పోచిన సందంగా ఉందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు అన్నాడు. ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో చంద్రన్న బీమా పథకాన్ని వైఎస్ఆర్ బీమా పథకంగా మార్చారని, 16 నెలల పాటు దీన్ని సుప్త చేతనావస్థలో ఉంచారని, 16 నెలల తర్వాత తిరిగి ఈ పథకాన్ని ప్రారంభించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 3,62,000 రూపాయలు అని చెప్పి మొదటి ఈ పథకాన్ని ప్రారంభించాం. ఎప్పుడైతే ఈ పథకం సక్సెస్ అయిందో రాష్ట్రంలో 2,50,00,000 మందికి పథకాన్ని వర్తింపచేయడానికి ప్రణాళికలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 16 మాసాలు అయింది, మళ్ళీ ఈరోజు పాత సీసాలో కొత్త సారా సందాగా ఏదో వైఎస్ఆర్ బీమా అని చెప్పి మీరు ఈ పథకాన్ని ప్రారంభించారు. నేను అడుగుతున్నాను, గతంలో ఉన్నటువంటి పథకాన్ని ఎందుకు మీరు కొనసాగించలేదు? ఈ 16 మాసాల్లో రాష్ట్రంలో చాలా మంది పేదవాళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు, విపత్తుల్లో చనిపోయారు, పాము కాటుతో చనిపోయారు. వీళ్ళందరూ 16 మాసాల్లో చంద్రన్న బీమా మీరు అమలు చేయకపోవటం వల్ల ఈరోజు రావాల్సినటువంటి పరిహారం అంతా ఆగిపోయింది. దీనికి ఎవరు బాధ్యులని చెప్పి నేను అడుగుతున్నాను, ఎవరు దీనికి కారకులని చెప్పి నేను అడుగుతున్నాను. పోనీ ఈరోజు మళ్ళీ చంద్రన్న బీమా పేరుతో చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి 16 మాసాలు ఆపిస్తే ప్రజలు మర్చిపోతారని చెప్పి మీరు అనుకుని మళ్ళీ కొత్తగా ఈరోజు కొత్త పేరుతో మీరు పథకాన్ని తెచ్చారు. ఈ పథకం మీరు చూడండి, మా హయాంలో 2,50,00,000 మందికి ఈ పథకాన్ని మేము వర్తింపు చేశాం. మీరు పెట్టినటువంటి నిబంధనలు చూస్తే మీరు 1,41,00,000 మందికే ఈ పథకంకి అర్హులుగా మీరు ప్రకటించారు. అంటే దాదాపుగా 1,10,00,000 మంది ప్రజలు ఈ పథకానికి దూరం అయ్యారంటే దీనికి మీరు సమాధానం చెప్పాలి. రేషన్ కార్డుతో సంబంధం లేదు మేము ఉండేటప్పుడు. ఎవరైతే అసంఘటిత కార్మికుడు ఉన్నాడో, ఎవడైతే పేదవాడు ఉన్నాడో, 15 రూపాయలు బీమా కింద ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అందరికీ బీమా ఇచ్చాము. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికే ఈ పథకం అంటున్నాడు. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా మంది ఈ పథకాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. మేము ఎంత బ్రాడ్గా ఈ పథకాన్ని తయారు చేశామంటే, అసలు మీకు సలహాలు ఎవరిస్తున్నారు, అసలు మీరు ప్రజలని ఏ రకంగా చూస్తున్నారని చెప్పి నాకు ఆశ్చర్యం వేస్తుంది. మేము పథకం పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. మీరేమంటున్నారు, ఒక కుటుంబంలో కుటుంబ సంపాదన చేసినటువంటి పెద్ద ఎవరైనా చనిపోతే మీరు పథకం ఇస్తామంటున్నారు. నేను అడుగుతున్నాను,